స్కైల్యాబ్. ఈ పేరు ప్రస్తుతం 40 సంవత్సరాలు పైబడిన వారికి ఎక్కువగా గుర్తుంటుంది. ఎందుకంటే వారి చిన్నతనంలో స్కైల్యాబ్ భూమిపై పడుతుంది, అందరం మరణిస్తాం అనే విషయం ఎక్కువగా స్ప్రెడ్ అయింది కాబట్టి. ఇంతకీ ఈ స్కైల్యాబ్ అంటే ఏంటి, అది భూమిపై ఎందుకు పడింది, ఎక్కడ పడింది, దానితో మనం నేర్చుకున్న పాఠాలేంటి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కైల్యాబ్ అనేది అమెరికా యొక్క స్పేస్ స్టేషన్. దీనిని నాసా ఆపరేట్ చేస్తుంది. అయితే 1960s and 1970s కాలంలో అమెరికాకి రష్యాకి స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో చాలా పోటీ ఉండేది. అయితే 1971లో రష్యా సాల్యూట్ 1 అనే స్పేస్ స్టేషన్ని ఆర్బిట్లోకి పంపింది. ఇదే వరల్డ్లో ఫస్ట్ స్పేస్ స్టేషన్. ఈ స్పేస్ స్టేషన్ యొక్క హక్కులు రష్యాకి తప్ప ఇంకా ఏ దేశానికి లేవు. అయితే అమెరికా కూడా తమకి ఒక సొంత స్పేస్ స్టేషన్ ఉండాలని బయోకెమికల్ రీసెర్చ్, సన్ అబ్జర్వేషన్స్, స్పేస్ వెదర్, లో గ్రావిటీ ఇలాంటి ఎన్నో రీసెర్చెస్ స్పేస్లో చేయాలని స్కైల్యాబ్ అనే స్పేస్ స్టేషన్ని నిర్మించింది. ఇదే అమెరికా యొక్క ఫస్ట్ స్పేస్ స్టేషన్. ఈ స్పేస్ స్టేషన్లో కేవలం 4 భాగాలు మాత్రమే ఉంటాయి. 1. ఆర్బిటల్ వర్క్షాప్. యాస్ట్రోనాట్స్ ఎక్స్పెరిమెంట్స్, రీసెర్చెస్ చేసుకోవడానికి మరియు పడుకోవడానికి ఈ కంపార్ట్మెంట్ ఉపయోగపడుతుంది. 2. ఎయిర్లాక్ మాడ్యూల్. యాస్ట్రోనాట్స్ స్పేస్ సూట్ ద్వారా స్పేస్ స్టేషన్ బయటికి వచ్చి స్పేస్ వాక్ చేయడానికి ఈ కంపార్ట్మెంట్ ఉపయోగపడుతుంది. 3. మల్టిపుల్ డాకింగ్ అడాప్టర్. ఇది స్పేస్ క్రాఫ్ట్స్ని కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 4. అపోలో టెలిస్కోప్ మౌంట్. ఇది సన్ అండ్ స్పేస్ని అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా పవర్ని జనరేట్ చేయడానికి సోలార్ యారేస్, స్పేస్ స్టేషన్లోని హీట్ని కంట్రోల్ చేయడానికి హీట్ షీల్డ్ ఇలాంటి కొన్ని చిన్న చిన్న భాగాలు కూడా స్పేస్ స్టేషన్కి కనెక్ట్ అయి ఉంటాయి. 1973 మే 14 రోజున సాటర్న్ V అనే రాకెట్ ద్వారా ఈ స్పేస్ స్టేషన్ని ఆకాశంలోకి పంపారు. ఇక్కడే అమెరికాకి చేదు సంఘటన ఎదురైంది. అది ఏంటంటే ఎర్త్ అట్మాస్ఫియర్లో 1 మిల్లీమీటర్ సైజులో ఉండే ఒక డెబ్రీ తిరుగుతుంది. రాకెట్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళినప్పుడు స్కైల్యాబ్ స్పేస్ స్టేషన్ని ఆ డెబ్రీ ఢీ కొట్టింది. దానివల్ల స్కైల్యాబ్ హీట్ షీల్డ్ మరియు దాని పక్కనే ఉన్న ఒక సోలార్ యారే డ్యామేజ్ అయ్యింది. స్కైల్యాబ్ ఆర్బిట్లోకి చేరుకున్న తర్వాత నాసా వారికి స్కైల్యాబ్ డ్యామేజ్ అయ్యింది అని అర్థమైంది. ఇప్పుడు స్కైల్యాబ్కి సరిపోయేంత ఎలక్ట్రిసిటీని మిగిలిన యారేస్ జనరేట్ చేయగలవు. కానీ అప్పుడు సోలార్ యారేస్ యొక్క ఫేస్ సన్ వైపు ఉండాలి. అప్పుడు డ్యామేజ్ అయిన హీట్ షీల్డ్ ఫేస్ కూడా సన్ వైపు ఉంటుంది. ఒకవేళ హీట్ షీల్డ్ భాగం సన్ వైపు ఉంటే ఆ భాగం డ్యామేజ్ అయ్యింది కాబట్టి స్పేస్ స్టేషన్లో హీట్ విపరీతంగా పెరిగిపోతుంది. దాని ద్వారా స్కైల్యాబ్ చేజారిపోయే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు ఆ హీట్ షీల్డ్ని ఎలాగైనా రీప్లేస్ చేయాలి. ఇదంతా అర్థమైన నాసా వారు డైలమాలో పడ్డారు. అయితే పారాసోల్ సన్షేడ్ ఆర్ కెన్స్లర్ సన్షేడ్ అనే ఇన్స్ట్రుమెంట్ స్కైల్యాబ్కి ఒక హీట్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. మనం సాధారణంగా చూసే అంబ్రిల్లా లాగానే ఇది కూడా ముడుచుకొని ఉండి మనకి కావలసినప్పుడు స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దీనిని స్కైల్యాబ్ హీట్ షీల్డ్ డ్యామేజ్ అయిన చోట అమర్చాలి. అందుకోసం నాసా 10 డేస్ తర్వాత అంటే 1973 మే 25 రోజున స్కైల్యాబ్ 2 అనే ఫస్ట్ యాస్ట్రోనాట్ గ్రూప్ని స్కైల్యాబ్ దగ్గరికి పంపింది. వారు స్పేస్ వాక్ చేసి సక్సెస్ఫుల్గా ఆ మెటీరియల్ని హీట్ షీల్డ్ దగ్గర అమర్చారు మరియు చిన్న చిన్న రిపేర్స్ని కూడా వారు చేశారు. ఇదే స్పేస్లో మనిషి రిపేర్ చేసిన ఫస్ట్ మిషన్. ఈ గ్రూప్ వారు స్కైల్యాబ్లో 28 డేస్ ఉన్నారు. 2nd స్కైల్యాబ్ గ్రూప్ వారు 1973 జులై 28 రోజున స్కైల్యాబ్ దగ్గరికి వెళ్లారు. వీరు 59 డేస్ స్కైల్యాబ్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు. 3rd స్కైల్యాబ్ గ్రూప్ వారు అదే సంవత్సరంలో నవంబర్ 16 రోజున వెళ్లారు. వీరు 84 డేస్ స్కైల్యాబ్లో ఉన్నారు. అప్పట్లో ఆస్ట్రోనాట్స్ స్పేస్లో ఎక్కువసేపు ఉన్నారంటే అది స్కైల్యాబ్లోనే. స్కైల్యాబ్ ద్వారానే యాస్ట్రోనాట్స్ స్పేస్లో ఎలా మూవ్ అవ్వాలి, ఎలా వర్క్ చేయాలి అని నేర్చుకున్నారు. స్కైల్యాబ్లోనే మొట్టమొదటిసారిగా యాస్ట్రోనాట్స్ స్నానం మరియు షేవింగ్ చేశారు. సోలార్ ఫ్లేర్కి సంబంధించిన మొట్టమొదటి రీసెర్చెస్ స్కైల్యాబ్లోనే జరిగాయి. అట్మాస్ఫియర్ వలన ఈ రీసెర్చెస్ భూమిపై నుండి చేయలేం.
స్పేస్లో ఊపిరి ఎలా తీసుకోవాలి, ఫుడ్ ఎలా తీసుకోవాలి, వేస్టేజెస్ని ఎలా రీసైకిల్ చేసుకోవాలి, రీసెర్చెస్ అండ్ అబ్జర్వేషన్స్ ఎలా చేయాలి, లో గ్రావిటీలో ఎలా మెలగాలి, ఇలాంటి ఎన్నో విషయాలు స్కైలాబ్ ద్వారానే ఆస్ట్రోనాట్స్కి అర్థమైంది. అయితే స్కైలాబ్లో రెండు రకాల జైరోస్కోప్స్ ఉన్నాయి. మొదటిది కంట్రోల్ మూమెంట్ జైరోస్కోప్. ఇది స్పేస్ స్టేషన్ మూవ్ చేయడానికి సహాయపడుతుంది. రెండవది రేట్ జైరోస్కోప్. ఇది స్పేస్ స్టేషన్ ఏ రేట్తో మూవ్ అవుతుందో మెజర్ చేస్తుంది. అయితే ఇందులోని కంట్రోల్ మూమెంట్ జైరోస్కోప్ పనిచేయడం ఆగిపోయింది. ఈ విషయం నాసా వారికి 1975లో తెలిసింది. అప్పుడు స్కైలాబ్ స్పేస్ స్టేషన్ ఎర్త్ సర్ఫేస్కి 433 కిలోమీటర్ హైట్లో ఉంది. అయితే అట్మాస్ఫిరిక్ డెన్సిటీ అండ్ గ్రావిటీ వలన 430 కిలోమీటర్ ఆర్బిట్లో తిరిగే ఏ ఆబ్జెక్ట్ అయినా కొద్ది కొద్దిగా భూమి వైపుకి రావడం మొదలు పెడుతుంది. నాసా అంచనా ప్రకారం స్కైలాబ్ 1980 వరకు ఆర్బిట్లో ఉంటుంది, తర్వాత అది భూమిపై పడుతుంది అని నాసా అనుకుంది. స్కైలాబ్లో ఇంకా 1 ఇయర్కి సరిపడా ఫుడ్, వాటర్, ఆక్సిజన్ అండ్ అదర్ సప్లైస్ ఉన్నాయి. మరియు స్కైలాబ్కి ఇంకా కొన్ని కాంపనెంట్స్ యాడ్ చేసి స్కైలాబ్ని ఇంకో 5 ఇయర్స్ ఎక్స్ట్రాగా వినియోగించుకోవాలి అని నాసా భావించింది. ఇవన్నీ జరగాలంటే స్కైలాబ్ భూమిపై పడకుండా ఆర్బిట్లోనే ఉండాలి. అంటే ఎర్త్కి 433 కిలోమీటర్ దూరంలో ఆర్బిట్ చేసే స్కైలాబ్ని 455 కిలోమీటర్ దూరంలో చేర్చాలి. ఎలాగో స్పేస్ స్టేషన్ యొక్క బూస్టర్స్ పనిచేయడం లేదు కాబట్టి నాసా వారే బూస్టర్స్ని ఆర్బిట్లోకి పంపించాలి. వారు టెలిపిరేటర్ రిట్రీవల్ సిస్టమ్ అనే స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ స్కైలాబ్ని ఆర్బిట్లోకి చేర్చి మళ్ళీ స్కైలాబ్ లైఫ్ అయిపోయిన తర్వాత సేఫ్గా భూమిపైకి పంపిస్తుంది. అయితే ఈ టెలిపిరేటర్ రిట్రీవల్ సిస్టమ్ యొక్క వెయిట్ 10 టన్స్. ఇది తక్కువ కెపాసిటీ ఉండే టైటాన్ అండ్ అట్లాస్ లాంటి రాకెట్స్లలో వెళ్ళలేదు. ఇది కేవలం సాటర్న్ మరియు స్పేస్ షటిల్ వంటి రాకెట్స్లలో మాత్రమే వెళ్ళగలుగుతుంది. అయితే 1970s కాలంలో నాసా ఎక్కువగా మూన్పైకి వెళ్లే అపోలో ప్రోగ్రామ్స్కి ఈ సాటర్న్ రాకెట్స్ని ఉపయోగించింది. కావడంతో అప్పుడు సాటర్న్ రాకెట్స్ రెడీగా లేవు. ఇక స్పేస్ షటిల్ రాకెట్స్ విషయానికొస్తే ఇది అప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది. ఈ రాకెట్ యొక్క కన్స్ట్రక్షన్ 1979లో పూర్తి అవుతుంది అని నాసా వారు అనుకున్నారు. ఎలాగో స్కైలాబ్ 1980 వరకు ఆర్బిట్లోనే ఉంటుంది కదా, 1979లో దానిని పైకి తీసుకెళ్దాం అని నాసా భావించింది. అయితే నాసాకి ఉన్న బ్యాడ్ లక్కి వారికి ఇంకో చేదు సంఘటన కూడా ఎదురైంది. అది సన్స్పాట్ సైకిల్. అంటే 11 సంవత్సరాల పాటు సోలార్ రేడియేషన్, సోలార్ ఫ్లేయర్స్ విపరీతంగా ఉంటాయి. ఇవి సూర్యుడిపై జరిగే కెమికల్ రియాక్షన్స్పై ఆధారపడి ఉంటాయి. ఈ సన్స్పాట్ సైకిల్స్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు, కానీ వస్తే మాత్రం 11 సంవత్సరాల పాటు ఉంటుంది. 1976లో సన్స్పాట్ సైకిల్ మొదలైంది. దీనివల్ల సోలార్ సిస్టమ్ అంతటా టెంపరేచర్స్ పెరిగిపోయాయి. మన ఎర్త్ విషయానికొస్తే ఎర్త్ అట్మాస్ఫియర్లోని లేయర్స్ విపరీతంగా హీట్ ఎక్కాయి. దానివల్ల అట్మాస్ఫిరిక్ డెన్సిటీ పెరిగింది. ఈ డెన్సిటీ అట్మాస్ఫియర్లోని ఆబ్జెక్ట్స్ని భూమి వైపుకు లాగుతుంది. అయితే స్కైలాబ్ ఇంకా తక్కువ ఎత్తులో మాత్రమే ఉండడంతో 1980లో పడాల్సిన స్కైలాబ్ 1979లోనే పడుతుందని నాసా వారికి అర్థమైంది. ఇంకో విషయం ఏంటంటే 1979లో నాసా రాకెట్ అయిన స్పేస్ షటిల్ ఇంకా తయారు కాలేదు. అది తయారు కావడానికి ఇంకో సంవత్సరం పడుతుంది అని నాసా వారికి తెలిసింది. ఇక చేసేది ఏమీ లేక అన్ని గవర్నమెంట్స్కి అమెరికా ఇన్ఫార్మ్ చేసింది, స్కైలాబ్ భూమిపై పడుతుంది కానీ ఎక్కడ పడుతుందో తెలీదు, అందరూ అప్రమత్తంగా ఉండాలి అని అమెరికా చెప్పింది. నాసా అంచనాల ప్రకారం స్కైలాబ్ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వగానే 2000 భాగాలుగా విడిపోతుంది. ఆ భాగాలు 1000 కిలోమీటర్ల విస్తీర్ణంలో పడతాయి. ఒకవేళ ఆ భాగాలు పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట పడితే సుమారు 100,000 ప్రజలకు ప్రాణాపాయం ఉంటుంది. ఎక్కువ శాతం జూలై 10 నుండి జూలై 14లోపు సౌత్ ఆఫ్రికాకి 1000 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో పడుతుంది అని నాసా అంచనా వేసింది. 1979 జూలై 11 రోజున మన ఇండియన్ టైం ప్రకారం రాత్రి 10:37 అమెరికా స్పేస్ స్టేషన్ అయిన స్కైలాబ్ భూమిపై పడడం మొదలుపెట్టింది. 500 కిలోమీటర్ల విస్తీర్ణంలో హిందూ మహాసముద్రంలో ముక్కలు ముక్కలుగా స్కైలాబ్ స్పేస్ స్టేషన్ పడింది.
కేవలం కొన్ని భాగాలు మాత్రమే వెస్టర్న్ ఆస్ట్రేలియాలో పడ్డాయి. దానివల్ల ఎటువంటి ఇంజూరీ అండ్ ప్రాపర్టీ డ్యామేజ్ జరగలేదు. అప్పుడు ఇక ప్రపంచంలోని అన్ని దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. స్కైల్యాబ్ స్పేస్ స్టేషన్ అమెరికాకే కాకుండా అన్ని దేశాలకి పాఠాలను నేర్పింది. ఒక మిల్లీమీటర్ సైజు ఉండే డెబ్రీ ఒక స్పేస్ స్టేషన్ని ఎలా నాశనం చేయగలదు, స్పేస్ స్టేషన్లో ఏమైనా రిపేర్ వస్తే వాటిని ఎలా చెయ్యాలి, స్పేస్లో ఎలా జీవించాలి, స్పేస్లో రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఏదైనా ఆబ్జెక్ట్ స్పేస్లో నుండి భూమిపైన పడితే ఎంత ప్రమాదకరం, ఇలాంటి ఎన్నో విషయాలు స్కైల్యాబ్ ద్వారా మనం నేర్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని ఫేస్బుక్ మరియు ట్విట్టర్లలో ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.